भारी वर्षाल कारणंगा पंट नष्टपोयिन अन्नदातल्नि तक्षणं प्रभुत्वं आदुकोवालनि अमलापुरं पार्लमेंट तेलुगुदेशं पार्टी नियोजकवर्ग इंचार्ज दिवंगत लोकसभा स्पीकर जीएमसी बालयोगी तनयुडु गंटी हरीश माधुरी अन्नारु। काजलूरी मंडलं अंड्रंगी पेनमल्ल ग्रामाल्लो मुंपु बारिन पडिन पंटल्नि रामचंद्रापुरं नियोजकवर्ग तेलुगुदेशं पार्टी नायकुलु दूडल श्रीनिवासराव दूडल नागभूषणं नेतृत्वंलो टीडीपी बृंदं पर्यटिंचिंदि। తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు నాతో పాటు మీ అందరం కలిసి రామచంద్రపురం కాజలూర్ మండలం అండరింగ్ రావడం జరిగింది। ఇక్కడికి రావడం ముఖ్యమైన కారణం ఏంటంటే రైతులు ఆందోళన తెలియజేయడం, ఎందుకంటే వాళ్ళు పంట భూములు నష్టపోయే ఈ రోజు వర్షం వల్ల ఈ చాలా బాధాకరంగా ఉంది। కానీ ఇది ఒక మినిస్టర్ నియోజకవర్గం అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఇప్పటిదాకా। వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ ఆందోళన తెలియజేస్తున్నారు కానీ ఎవరు వచ్చి పరిశీలించలేదు కూడా। కానీ అలాంటి వాళ్ళని మాత్రం ఇబ్బంది పడకూడదని చెప్పి మేమందరూ అండగా వాళ్ళకి ఎదురుగా ఉన్నాం। ఇది మేము కలెక్టర్ వరకు మేము కూడా తీసుకెళ్లి వాళ్ళకి తెలియజేస్తాం, ఎందుకంటే రైతుల గురించి మనం ఎప్పుడు ప్రాథమిక మన మా తెలుగుదేశం పార్టీ పాటిస్తుంది। అదే విధంగా మేము కూడా తెలియజేస్తున్నాం, ప్రభుత్వం ఇప్పటికన్నా సరే ఇప్పుడు ముందుకు వచ్చి వాళ్ళందరినీ వాళ్ళందరికీ అండగా ఉండి వాళ్ళకి నష్టపరిహారం కార్యక్రమం పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। అందరూ కూడా లేదు, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు। అది మాకు తెలియజేయడం వల్ల మేమందరూ ముందుకు వచ్చి వీళ్ళందరి గురించి అండగా మేము ఉంటామని కూడా మేము తెలియజేశాం। కానీ మేము ఇప్పుడు అడుగుతుంది ఒకటి ప్రభుత్వాన్ని, ఏంటంటే ఇన్ని రోజుల వరకు మీరు ఎందుకు దీన్ని వదిలేశారు, దీని మీద ఎటువంటి స్పందన లేదు, ఎందుకంటే ప్రజలందరూ ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల గురించి మనం ముందుగా ఉండాలి, ఎందుకంటే రైతులే మనకి ఒక ప్రముఖమైన వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం ముందు చూడాలి ఇమ్మీడియట్గా, ఎందుకంటే రేపన్నాడు ఇంకో వరద వచ్చే ప్రభావం కూడా ఉంది। ఇప్పటికన్నా మనం ఆల్రెడీ వాళ్ళ మీద స్పందించి వాళ్ళ గురించి ఒక నష్టపరిహారం మనం ఒకటన్నా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నేను ఇది మన కలెక్టర్ దగ్గర కూడా తీసుకెళ్తానని కూడా తెలియజేస్తూ రైతులందరికీ మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు।